హే హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణు. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్ విత్ విష్ణు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం ఒక కీబోర్డ్ అంటే స్మాల్ కీబోర్డ్ను ఓపెన్ చేయబోతున్నాం, దాన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఆ కీబోర్డ్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయో అందులో నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. ఇక వీడియో అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన కీబోర్డ్ ఇదే అనమాట, స్మాల్ కీబోర్డ్. ఇది పెద్దదేం కాదు, స్మాల్ చిన్నదన్నమాట. ఇది వచ్చేసి దీని ఫ్యూచర్స్ ఎలాగ ఉన్నాయో, అసలు దీని వాడకం ఏందో ఒకసారి అన్బాక్సింగ్ చేసేసి ఈ వీడియో మనం చూసేద్దాం. దీని పేరు అయితే క్యాసియో అనమాట. దీని ప్లేబాక్స్ కూడా ఉంది దీనికి. దీని ఫీచర్స్ ఇంకా SA77A అనమాట. చూసేద్దాం ఇంకా దీనికి రౌండ్ షేప్లో ఏదుందో క్యాసియో. ఇంకా దీనికి ఫ్యూచర్స్ అయితే కింద రాసి ఉన్నాయి, ఇటుపక్క అటువైపు కూడా, ఇటు కింద కూడా కొన్ని ఫ్యూచర్స్ అయితే రాసి ఉన్నాయి. మనం ఇవి చదువుకోవచ్చు అన్నమాట. చదువుకొనిక పైన అయితే SA77 ఎలక్ట్రికల్ కీబోర్డ్ అని ఉంది. ఇక దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇక చూద్దాం అసలు ఈ టేప్ వేసేసాడు, అన్బాక్సింగ్ చేసేద్దాం. వచ్చేస్తుంది ఇది కూడా, ఇది కూడా తీసేద్దాం. తీసేసేగా చూద్దాం అసలు ఏమేమి ఇచ్చాడు, అసలు ఫ్యూచర్స్ ఏమున్నాయి, దీంట్లో లోపల ఏమున్నాయి, అసలు ఏమేమి ఇచ్చాడో కూడా నాకు కూడా తెలియదు. చూద్దాం ఒకసారి అసలు తీసేసి టేప్ కూడా. దీనిలో ఫ్యూచర్స్ అయితే నేను బాగున్నాయని అనుకుంటున్నాను. నేనైతే ఓపెన్ చేస్తే లోపల వచ్చేసి ఒక బాక్స్ ఉంది. బాక్స్ తీద్దాం. ఇదేంటి, ఛార్జర్ అనుకుంటా, దీన్ని ఛార్జర్ అనుకుంటా. ఓ ఓ, బాక్స్ కూడా చిరిగిపోయింది. ఓకే, ఇది ఛార్జర్. ఇకపోతే ఇక్కడ ఏదో పేపర్స్ ఉన్నాయి, కవర్ ఒకటి, కవర్ తీద్దాం. కింద కవర్ ఇందులో ఏదో పేపర్స్ ఉన్నాయి, చూద్దాం. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. ఈ మనం ఎలా వాడాలో ఇందులో రాసి ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవాలి, ఏదేంది దాన్ని బట్టి, ఏమున్నాయో అసలు దీంట్లో ఫ్యూచర్స్ ఏమున్నాయి అనే దాన్ని బట్టి కూడా మొత్తం రాసి ఉన్నాయంట అనమాట. దీంట్లో ఇది వచ్చేసి ప్లేయింగ్ లిస్ట్ అనమాట, ప్లేలిస్ట్ కూడా ఉంది దీంట్లో మనం నేర్చుకునేదానికి, నేర్చుకునేదానికి ప్లేలిస్ట్ కూడా ఉంది. ఇంకా ఇంకోటి వచ్చేసి ఇవి కూడా అదే, ఇంకా అన్నీ కూడా దాని గురించే ఉన్నాయి, దీన్ని నేర్చుకునటం అని. ఇంకా దీంట్లో కండిషన్స్ కూడా చాలా ఉన్నట్టు ఉన్నాయి, ఫ్యూచర్స్ కూడా. ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది మనకి, ఇవన్నీ అంత ఇదిగా మనం స్పీడ్గా చదవలేం కదా. ఇది చదవాలంటే చాలా టైం పడుతుంది, మూసేసి పక్కన పెడితే మంచిది కదా. ఓకే, తీసి పక్కన పెట్టేద్దాం. ఇకపోతే ఇంకో రెండు పేపర్స్ ఉన్నాయి, వీటిలో కూడా అవేనా లేకుంటే ఏమన్నా ఫ్యూచర్స్ ఏమైనా ఉన్నాయా, అవే రాసి ఉంటాయి దీంట్లో కూడా. దీంట్లో కూడా అవే, అవే రాసి ఉన్నాయి దీంట్లో కూడా. మనం ఫ్యూచర్స్ ఎలా వాడాలి, ఏమిటి, దీని మ్యాటర్స్ ఏంటి అనే దాన్ని బట్టి ఇందులో మొత్తం కూడా రాసిందనమాట. ఇది తెచ్చుకుంటా మీరైతే అన్నీ చదువుకొని తీరిగ్గా కాసేపు కూర్చొని చదువుకొని మీరంతా తీసి చూసి ఈ అన్బాక్సింగ్ లోపల ఏమేమి రాసి ఉన్నాయి, ఇవి టర్మ్స్ ఏంటి, దీని ఫ్యూచర్స్ ఏంటి అనేదాన్ని మొత్తం కూడా చూసేయచ్చు. ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేసేద్దాం, కవర్లో పెట్టేసి మనం ఇక బాక్స్లోకి వెళ్దాం. ఇక కీబోర్డ్ చూద్దాం, కీబోర్డ్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం. పేపర్ వచ్చింది పైన ఒకటి, అన్బాక్స్ అయితే ఇది అన్నమాట అన్బాక్సింగ్ కీబోర్డ్. నైస్,
బాగుంది కీబోర్డ్ అయితే చాలా బాగుంది అయితే అయితే కీబోర్డ్ దీనికి ఛార్జర్ కూడా ఉంది అన్నమాట ఈ ఛార్జర్ పిన్ అయితే దీనికి కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేస్తేనే మనకి ఇది ఆన్ అవుతుంది పోతే వెనకాల వచ్చేసి ఒక ఛార్జింగ్ పిన్ ఒకటి ఉంది పోతే ఇంకొకటి కనెక్షన్ బాక్స్ పిన్ కనెక్షన్ పిన్ కూడా ఒకటి ఉంది దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది చూద్దాం ఓపెన్ చేసి ఇది వచ్చేసి బ్యాటరీ పిన్స్ అని నేను అనుకుంటున్నాను ఓకే అదే బ్యాటరీస్ అనేది కూడా మనం పెట్టుకొని దీన్ని ప్లే చేసుకోవచ్చు అంటే మనం కరెంట్ లేనప్పుడు బ్యాటరీలు కూడా పెట్టుకొని దీంట్లో మనం ఇది ప్లే చేయొచ్చు అన్నమాట ఇక ఫ్రంట్కి వచ్చేసి చూద్దాం ఈ ఛార్జర్ కూడా కనెక్ట్ చేసి దీనికి మనం దీని ప్లే గురించి చూద్దాం ఒకసారి మన కరెంట్ ఉండాలి దీనికి మనం ప్లే చేయాలంటే పెట్టేసి దీనికి ప్లగ్ పెట్టేద్దాం ప్లగ్ పెట్టేసి మనం ప్లే చేద్దాం ఒకసారి అసలు దీని ఫ్యూచర్ దీని వాయిస్ ఎలాగ వస్తుందో అసలు దీనికి ఏందో ఒకసారి ప్లే చేసేసి మనం చూసేద్దాం స్విచ్ ఆన్ చేద్దాం ఆన్ చేద్దాం ఓకే ఇప్పుడు ఆన్ అయింది ఇది మ్యూజిక్ ప్లే చేసేదన్నమాట దీన్ని ఆన్ చేద్దాం బటన్ ఓకే ఆన్ చేసేసి మ్యూజిక్ అయితే ప్లే చేద్దాం నైస్ ప్లే మ్యూజిక్ అయితే వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంకా మనకి ఫ్యూచర్స్ అయితే చాలా ఉన్నట్టున్నాయి ఇదైతే పూర్తిగా మనం చూడడానికి అయితే చాలా టైం పడుతుంది మ్యూజిక్ కూడా చాలా చక్కగా ప్లే అవుతుంది ఇంకా మ్యూజిక్స్ అయితే చాలా బాగున్నాయి ఇది చిన్నపిల్లలకి నేర్చుకోవడానికి చాలా బాగుంది దూరికే నేర్చుకునే పిల్లలకి అయితే చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట దీని ప్లేయింగ్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 3000 అన్నమాట 3000కి బై చేశారు అది పోతే దీని ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి